సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021వ సీజన్ కు టీమిండియా యువ ఆటగాడు ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ సారథి శ్రేయస్ అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. తాజా సీజన్ కు ముందు టీమిండియాకు ఆడుతూ అతడు గాయపడ్డాడు. అతని భుజానికి తీవ్ర గాయం కావడంతో ఐపీఎల్ కు దూరమయ్యాడు. దాంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న పంత్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈసారి టోర్నీలో 6 విజయాలతో 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో జట్టును నిలబెట్టాడు. దాంతో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తిరిగి వస్తే అతడికి కెప్టెన్సీ ఇస్తారా లేదా పంత్ని సారథిగా కొనసాగిస్తారా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ విషయంపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథ్యం వహించే అవకాశం ఉందని అంచనా వేశాడు. గాయంతో టోర్నీకి దూరమై కోలుకొని తిరిగి వస్తే జట్టులోకి తీసుకోకూడదన్న నియమమేమీ లేదని పేర్కొన్నాడు. నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ మొదలైతే అతడే పగ్గాలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేస్తే శ్రేయస్ అయ్యర్ కు ఖచ్చితంగా కెప్టెన్సీ ఇస్తారు. అయ్యర్ 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి పరుగుల వరద పారిస్తాడు. ఇప్పటికే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయవంతమైన జట్టుగా నిలిచింది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. శ్రేయస్ రాకతో మరింత పటిష్టంగా మారుతుందని ఆకాష్ చోప్రా అన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.